మహబూబ్ నగర్ కి సంబంధించి నాగర్ వనపర్తి గద్వాల నారాయణపేట జిల్లాలకు సంబంధించి తప్పులు సరిగ్గా చేపట్టాలి నాగర్ కర్నూలు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రమేష్ అంటూ కూడా ప్రధాన అంశం ఇక కాస్లక కకృతి జీతాల కన్నా అక్రమ సంపాదన కోట్లకు పడగెడుతున్న అధికారులు శృతి మించిపోతున్న ఆగడాలతో ఏసీబీకి చిక్కుతున్న అక్రమార్కులు ఓ వైపు ఆకాశాన్ని తాకుతున్న భూముల ధరలు మరోవైపు ఇతర దందాలు వేరేసి అధికారులకు కాసుల కకృతి కురిపిస్తున్నాయి ఫలితంగా జీతాల కన్నా అక్రమార్కులకు వచ్చే అక్రమంగా వచ్చే సంపాదన ఎక్కువగా ఉంటుంది అటు ప్రజా ప్రతినిధుల అండదండలు ఇటు ఉన్నతాధికారుల ఆ ఉన్న ఏమీ చేయలేని పరిస్థితులలో ఉండడంతో అందిన కడి దోచుకుంటున్నారు అయితే శృతి నుంచి కూడా ఆగడాలు కొనసాగుతుండంతో ఒక్కొక్కసారి వీళ్ళకి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఏసీపీ వలలో చిక్కుతున్నారు నాగర్కర్నూలు జిల్లాలో కల్వకుర్తికి సంబంధించి నియోజకవర్గంలో ఆ సాగుతున్నాయి ఇటువైపు నుంచి ప్రధాన రహదారులు వెళ్తుండడంతో ఇక్కడి భూములకు సంబంధించి డిమాండ్ వచ్చింది ప్రధాన రహదారులు రావడంతోనే ఇష్టానుసారంగా అధికారులు అంటే కాసుల కకృతి నిజంగా ఎత్తున జీతాల కంటే ఎక్కువ వీళ్ళదే ఉన్నది ఇదేం వైద్యం గర్భిణీని కోడితే కొడితే సుఖ ప్రవాసం అవుతుందా ప్రశ్నిస్త ప్రశ్నిస్తున్న ప్రజలు బాధిత కుటుంబం అచ్చంపేట ఆసుపత్రి వైద్యతీయులపై సర్వత్రా విమర్శలు ఘటన బాధితులపై చర్యలు తీసుకునేందుకు మల్ల గుల్లాలట్ట సన్నాసి వైద్యులు చిలో మనసులో మా డిమాండ్లు నెరవేర్చాలి పంచాయతీ కార్యదర్శి నకిలీ సీడ్స్ కు సంబంధించి విక్రేతలపై కఠిన చర్యలు డిఓ గోపి గోవింద్ డిఎస్పీ రంగస్వామి అంటూ కూడా చూడొచ్చు ఇక అకుంటుంత దీక్షతో చదవాలి సీనియర్ జడ్జ్ సంధ్యారాణి కేంద్ర గ్రంథాలయం సందర్శనానికి కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వెళ్ళేసింది ఇక దాంతో పాటుగా